మనం చాలా సందర్భాల్లో తిరుమల దివ్యక్షేత్రం గురించి వింటున్నప్పుడు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి ల పేర్లు ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు వీరిరువురు ఎవరు, వీరికి వెంకటేశ్వర స్వామివారితో ఉన్న అనుబంధం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి వీరిద్దరూ మిత్రవర్మ అనే చంద్రవంశపు రాజునకు పుట్టిన బిడ్డలు. ఆకాశరాజు తన కూతురైన పద్మావతి దేవిని శ్రీనివాసునితో వివాహం జరిపించి తన రుణం తీర్చుకోగా, తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుని కొరకు తిరుమలలో ఆనంద నిలయం నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. ఆకాశరాజు పూర్వజన్మలో ఒకప్పుడు దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర దివ్యక్షేత్రంలో మాధవుడు అన్న పేరుతో పుట్టాడు. సద్బ్రాహ్మణుడైన ఇతడు నిత్యం శ్రీకాళహస్తీశ్వరుని అర్చిస్తూ చంద్రలేఖ అనే భార్యతో తల్లిదండ్రులతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ మాధవుడు కుంతల అనే వేశ్యకు వశమయ్యాడు. ఆమె వలలో చిక్కుకున్న మాధవుడు అన్ని రకాల భ్రష్టుడై తల్లిదండ్రులను, చివరకు కట్టుకున్న భార్యను వదిలేశాడు. వాళ్ళు మరణించారని చెప్పిన ఆ పాపాత్ముడు వినిపించుకోలేదు. ఇంతలో ఆ వేశ్య కుంతల కూడా మరణించగా దేశాలు పట్టుకొని తిరుగుతూ తన తప్పు తెలుసుకొని ఈ వరాహ క్షేత్రానికి మొదట్లో ఉన్న కపిలతీర్థంలో స్నానం చేసి గతించిన తల్లిదండ్రులకు తర్పణాదులను చేసి శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివార్లను దర్శించిన తర్వాత పాప విముక్తిని పొంది ఇలా ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో లీలామానుష రూపంలో సంచరిస్తున్న స్వామివారిని దర్శించి ప్రార్థించాడు. అప్పుడు స్వామి వచ్చే జన్మలో ఆకాశరాజుగా జన్మించి అయోనిజ అయిన పద్మావతిని నాకు ఇచ్చి కన్యాదానం చేసి ముక్తిని పొందుతామని వరమిచ్చారు. ఇది ఆకాశరాజు కథ. ఈ వెంకటాచల క్షేత్రం ఇప్పటిది కాదు, అసలు ఈనాటిదే కాదు. శ్రీవైకుంఠం స్వామివారి స్థిరనివాసమైన దివ్యలోకం. కాగా భూలోకంలో శ్రీదేవితో భూదేవితో విహరించే దివ్యలీలా వినోద స్థలం ఈ వరాహక్షేత్రం. అదే వెంకటాచల క్షేత్రం. అప్పట్లో శ్రీ భూదేవులు ఇరువురు ఇక్కడ ఈ పర్వతం పైన వారి పేర్లతోనే రెండు తీర్థాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపంలో దర్శించాలన్న కోరికతో గోపీనాథుడు అనే వైఖానస బ్రాహ్మణుడు భగవద్ ఆదేశంతో ఈ పర్వతానికి వచ్చాడు. గోవిందునిగా దర్శనమిస్తున్న స్వామివారిని అర్చించాడు. ఆ విప్రునికి సేవకునిగా రంగదాసు అనే భక్తుడు కూడా తోడయ్యాడు. పూలు, తులసి సేకరించి సమర్పించడమే ఈ సేవకుని పని. పూల తోటల కోసం రెండు బావుల్ని తవ్వాడు. ఆ రెండు బావులు కూడా ఈనాడు లక్ష్మీదేవి, భూదేవి ఏర్పాటు చేసిన తీర్థాలే. మళ్ళీ బహిర్గతం అయ్యాయి. ఒకనాడు రంగదాసు పూజ కోసం పూలు తీసుకుని వస్తూ ఉండగా స్వామి పుష్కరిణికి ఉత్తరం దిక్కున ఉద్యానవనంలో భార్య సమేతంగా క్రీడిస్తున్న కుండలుడు అనే ఒక సుందరాకారుడైన గంధర్వుణ్ణి చూశాడు. అతని కంటే మించిన సుందరాంగులు అతని భార్యలు. వాళ్ళని చూసిన రంగదాసుకు మనసు చెదిరింది. ఎంత భోగమో కదా అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డాడు. దీనివల్ల పూజకు ఆలస్యమైంది. అందుకు గోపీనాథుడు కోపగించి శాపమిచ్చాడు. పిమ్మట స్వామివారు ప్రత్యక్షమై ఆ శాపాన్ని తీసుకున్నారు. ఆ గంధర్వుని వలె నీవు మరుజన్మలో రాజుగా జన్మించి భక్తుడవై నాకు నివాస భవనాన్ని నిర్మించిస్తావని రంగదాసుడికి వరమిచ్చాడు. ఆ రంగదాసుడు మరెవరో కాదు, ఈ జన్మలో మిత్రవర్మ అనే చంద్రవంశ రాజుకు ఒక గంధర్వ స్త్రీకి కొడుకుగా, ఆకాశరాజుకు తమ్మునిగా తొండమాన్ చక్రవర్తిగా జన్మించారు. ఇలా ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి ఈ సోదరులిద్దరూ పూర్వజన్మ పరంపరల్లో స్వామివారి భక్తులయ్యారు. అందుకే వీరిరువురికి తల్లులు వేరైనా ఒకే తండ్రి బిడ్డలుగా పుట్టేట్లుగా స్వామి అనుగ్రహించారు. పద్మావతి శ్రీనివాసులు వివాహానంతరం తిరుమల ఆనంద నిలయంలో సుఖంగా కాపురం చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఆకాశరాజు స్వర్గస్థులయ్యారు. నారాయణవర రాజ్యాధికారం కోసం ఆకాశరాజు కొడుకు వసుధానుడు, అతని పినితండ్రి తొండమానుడు తగులాడుకున్నారు. తమదంటే తమదని ఇద్దరూ కలహించారు. దీని పరిష్కారం చేయవలసింది అంటూ ఇరువురు పరంధాముడైన శ్రీనివాసుని వేడుకున్నారు. ఒకరేమో బావమరిది, ఇంకొకరేమో చిన్నమామే కాక అతనికి అత్యంత భక్తుడు కూడా. పైగా పద్మావతి కూడా తమ్ముడికే సహాయం చేయాలని పట్టుబట్టింది. అందుకే ఆనంద నిలయుడు ఒక ఉపాయం ఆలోచించాడు. నేను వసుధానుని వైపు ఉంటాను, తొండమానుడా నా ఆయుధాలు తీసుకో, ఏం సందేహించకు అంటూ ఇద్దరిని సంపతింపజేశాడు. ఇద్దరికీ యుద్ధం భీకరంగా సాగింది. కానీ ఆ యుద్ధంలో తొండమానుడి ఆయుధ ప్రయోగం వల్ల శ్రీనివాసుడే మూర్చిపోయాడు. పద్మావతితో పాటు అందరూ ఆందోళన పడ్డారు. యుద్ధం ఆగిపోయింది. ఇంతలో మూర్చదేలిన శ్రీనివాసుడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, చెరిసగం రాజ్యం పంచుకోండి, సఖ్యతగా ఉండండి అంటూ నారాయణవనం రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఇద్దరికీ పంచాడు. నారాయణవనం వసుధానుడికి, మిగిలిన భాగాన్ని తొండమానుడికి ఇచ్చారు. ఇప్పుడు మనం తిరుపతి దగ్గరలో చూస్తున్న ఈ నారాయణవనమే ఒకప్పుడు ఆకాశరాజు, అతని కొడుకు వసుధానుడు పరిపాలించిన సామ్రాజ్యం. అలానే తొండమానుడు పాలించిన భాగం తొండమనాడుగా పేరు పొందింది. ఈ తొండమనాడు గ్రామం ఇప్పటికీ మనం
కాళహస్తి వెళ్లే దారిలో ఎయిర్పోర్ట్కి దగ్గరలో చూడవచ్చు. అక్కడ తొండమాన్ చక్రవర్తి చివరి దశలో తొండమానుని అనుగ్రహించడం కోసం స్వామివారి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల కొండ దిగి వచ్చి తొండమానుడి గృహంలో వెలిసారు. ఆ మూర్తులను ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ తొండమనాడు నారాయణవనం క్షేత్రాలు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.